హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడల్ వంటిల్లు. ఈరోజు మనం చేయబోయేది వెజ్ పలావ్. దానికి కావాల్సిన పదార్థాలు: హోల్ గరం మసాలా, జీడిపప్పులు కొన్ని, 2 స్పూన్ల వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 నిమ్మకాయ చెక్క. మళ్ళీ అన్ని కాయగూరలు కూడా కావాలి. దానికి కావాల్సిన కాయగూరలు: క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్, క్యాప్సికమ్, పీస్. నా దగ్గర గ్రీన్ పీస్ లేదు, సో వైట్ పీస్ వేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, ఉప్పు, అది పేస్ట్. ఏం పేస్ట్ అంటే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది పేస్ట్. ఆయిల్ 5 స్పూన్స్. స్టవ్ వెలిగించుకున్నాను, ఆయిల్ వేసుకున్నాను కదా, 5 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇదిగోండి, 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నేను నానపెట్టుకున్నాను ఒక 1/2 అవర్ ముందు. ఇప్పుడు తయారు చేయ విధానం చూద్దాం. హోల్ గరం మసాలా అన్నీ వేద్దాం, జీడిపప్పుతో సహా. ఆయిల్ బాగా మరగాలి, మరిగేక వేస్తే బాగా ఫ్లేవర్ అన్నీ దిగుతాయి. ఇదిగోండి వేగుతున్నాయి కదా. ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను, బాగా మరిగింది ఆయిల్. ఇవన్నీ నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఒకసారి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి వేగింది కదా, ఇదిగోండి పీస్ వేస్తున్నాను. నేను ఈ పీస్ వేస్తున్నాను, పొటాటో వేస్తున్నాను, బంగాళదుంపలు. ఇవన్నీ నేను ఒక్కొక్క కప్ తీసుకున్నాను. కూరగాయలు వేస్తే బాగుంటాయని నేను కొంచెం ఎక్కువే కూరగాయలు వేసాను. తర్వాత క్యారెట్ వేస్తున్నాను, క్యాప్సికమ్, బీన్స్, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసాను, కాలీఫ్లవర్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఇవన్నీ కూరగాయలు అన్నీ మగ్గినాయి కదా. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ పేస్ట్ వేద్దాము. మేము మొన్న నైట్ టైఫూన్ హట్కి వెళ్ళాము, అక్కడ వెజ్ పలావ్ తిన్నాము. అక్కడ చాలా టేస్టీగా ఉంది. వాళ్ళు అడిగితే వెజ్ చెప్పారు, ఇలాగ పేస్ట్ అని వేస్తామని. సో మేము ఇంటికి వచ్చి ట్రై చేసాము, చాలా బాగా వచ్చింది. మీకు చూపిద్దామని మేము ఇలా చేస్తున్నాము. దీనికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకున్నాము, బిర్యానీలో కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది. బాగా పచ్చివాసన పోయింది. టమాటా ముక్కలు కూడా వేస్తున్నాము. అరగంట నానపెట్టిన రైస్, ఇది మామూలు ఇంట్లో ఉన్న రైస్. 1 గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోవాలి. అదే బిర్యానీ రైస్ అయితే 1 గ్లాస్కి గ్లాసం పావు వేసుకుంటే సరిపోతుంది, పొడిపొడిగా వస్తుంది, బాగా వస్తుంది. ఇదిగోండి రైస్ వేసాను కదా, ఒకసారి బాగా కలుపుకున్నాము. ఇప్పుడు దానికి కొలత వాటర్ వేస్తున్నాను. నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, ఇదిగోండి 3.5 గ్లాసులు వేసాను. ఆల్రెడీ నానబెట్టాను కాబట్టి అలా వేసాను. ఇది ఒకసారి నా నీట్గా కలుపుకొని ఉప్పు చూసుకుందాం. ఇప్పుడే బిర్యానీకి అంతా సరిపోయిన ఉప్పు మనం చూసుకున్నాను, నేను చూసుకున్నాను, మీరు కూడా అలా చూసుకోవాలి. ఇప్పుడు నిమ్మకాయ పిండుదాం, మంచి టేస్ట్ వస్తుంది. జస్ట్ ఇలా కొంచెం చేసి మొత్తం పెద్దాం.
రెండు విజిల్స్ చేసుకుందాం. వెజ్ పల్లవ్ రెడీ అయిందో లేదో చూద్దాం. ఇదిగోండి రెడీ అయింది, మంచి స్మెల్ వస్తుంది. ఇవి చెప్పాను పొడి పొడిగా ఉంటుందని. ఇదిగోండి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. ఇది సర్వ్ చేసుకుందాం ఇప్పుడు. ఇదిగోండి వెజ్ పల్లవ్ రెడీ అయింది, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇదిగోండి కాశీమర్తిలా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజ్ పలావ్ హోటల్ స్టైల్ది రెడీ అయినట్టు. ఇలా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.